శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. ఓం నారాయణ నగేశాయ నమః. శ్రీవెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిలో నారాయణము అనేటువంటి పేరు కలిగిన శ్రీ వెంకటాచలమునకు అధిపతి అయినటువంటి శ్రీనివాస స్వామి వారికి నమస్కారము. నారాయణ నామంతో వెంకటాచలం విలసిల్లుతూ ఉన్నది. ఈ నారాయణ నామం వెంకటాచలానికి ఎలా వచ్చింది అని చెప్పి చెప్తే, పురా నారాయణో నామ, పూర్వం నారాయణుడు అనేటువంటి ఒక ద్విజుడు ఉండేటువంటి వాట, అతను భక్తితో వెంకటాచలానికి విచ్చేశాడు. విచ్చేసి చాలా స్వామిని తపస్సు చేత ప్రసన్నం చేసుకున్నాడు. పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి వరం అని అన్నాడు. స్వామి, నేను ఇంకా ఏమన్నా నిన్ను కోరాలా? సకల దివ్యమైనటువంటి ఫలములకు ఏ పరాత్రుని దర్శనం అయితే నాకు కలుగుతుందో నీ యొక్క దర్శనం కలిగింది, ఇంతకన్నా నాకు కావాల్సింది ఏమీ లేదు అని చెప్పి అచంచలమైనటువంటి ఆయన దివ్య భక్తిని స్వామి ముందు ఆవిష్కరింపజేసుకున్నాడు. దానితో పరమప్రసన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, నాయన నువ్వు చాలా భక్తుడివి, నా పేరుతో నువ్వు పుట్టావు, నీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేత నీవు నా పదభక్తిని అక్షీణంగా కలిగి ఉన్నావు, నీ పేరు నా పేరుతో ఈ గిరి విలసిల్లుతుంది, ఎవరెవరైతే స్వామి ఈ క్షేత్రానికి విచ్చేస్తారో వాళ్ళందరూ కూడా నేను తరించినట్లుగా వాళ్ళను కూడా తరింపు చేయి అని చెప్పి ఆయన మనవి చేసుకున్నాడు. కనుక నారాయణ దివ్య వైభవం అంతా కూడా మనం ఆ వెంకటాచలానికి వెళ్ళి పొందాలి అని అంటే, ఓం నారాయణ నగేశాయ నమః అనేటువంటి గొప్ప నామాన్ని చెప్పుకుంటూ ఉండాలి. ఈరోజు వెంకటాచలానికి వెళ్తే, అయ్యో ఇక్కడికి విచ్చేశామే, మనం భగవద్ రామానుజులు వారు ఆయన ఈ ఆలయ పూజలను అన్నిటినీ కూడా వ్యవస్థీకరించారు. విశిష్టాద్వైత మత ప్రచార సమన్వయకర్త ఆయన. అటువంటి ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ ఇత్యాది మంత్రములన్నీ పఠించండి అని చెప్పి విష్ణుభక్తిని బాగా చక్కగా ఆయన ఉపదేశించినటువంటి వాడు. ఈ అష్టాక్షరి మంత్రాన్ని మరింత గొప్పది అని చెప్పి ఓం నమో నారాయణాయ అనేటువంటి దానికి నమః అనేటువంటి దాన్ని చక్కగా అనుసంధానం ఎలా చేయాలో దాన్ని చెప్పి, ఆ నమో నారాయణ అనేటువంటి దాన్ని ఎలా ఆచార్య ముఖంతో ఆయన అనుగ్రహించాలో, అది అర్హత ఉండేటువంటి వాళ్ళు అనుగ్రహించాలి, దాన్ని ఆయన మరి దేవాలయ గోపురాల మీదకి వెళ్ళి ఆయన ప్రజలందరికీ చెప్పి, గురు ఆదేశం లేకపోయినా తాను పాపాన్ని పొందుతానని తెలిసినా అందరూ కూడా అభ్యుదయాన్ని పొందాలి అని చెప్పి ఆయన కటాక్షించారు. ఎందుకంటే ఆయన ఆదిశేష స్వరూపులు కనుక లౌకికంగా ఆయన ఒక గురువుకు శిష్యుడిగా ఆయన కనిపిస్తాడు, కానీ ఆయన సాక్షాత్తు శ్రీనివాసునికి ఏ విధంగా అయితే అనంతుడు అనేటువంటి నామం ఉందో అటువంటి నామం కలిగి ఉండేటువంటి వాడు ఆ భగవద్ రామానుజులు, ఆదిశేష స్వరూపుడు. అందుకే కలియుగంలో ఆదిశేషుడు పరమప్రసన్నుడయ్యాడు. శేషే శయనశీలస్య శేషాచల నివాసిన సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్మిణ అంటారు. శేషాచలంగా ఆయన ఏర్పడ్డాడు. ఆదిశేషుని స్వరూపమైనటువంటి భగవద్ రామానుజులుగా ఆయన లోకంలో చక్కగా భక్తి ప్రచారం చేసి విశిష్టాద్వైతాన్ని ఏర్పడేట్లుగా లోకంలో ఆయన చేశాడు. అంతేకాకుండా ఆయన యోగసూత్ర వ్యాకర్త, పాణినీయ భాష్యకర్త అయి తానే లోకంలో శాస్త్ర మర్యాదలను నిలబెట్టాడు. అటువంటి ఆ ఆదిశేషుడు ఏ పర్వతంపై ఉన్నాడో ఆ పడిగలతో, అటువంటి పర్వతం యొక్క పడిగల పైన శ్రీనివాస స్వామి నిత్యము అర్చాబింబమై ఆయన విలసిల్లుతూ ఉన్నాడు. కనుక దాస్యభక్తి తరగలెక్కుతుంది. కనుక నారాయణ అనేటువంటి నామం ఆ ఆచార్య అనుగ్రహం చేత మనకి ఏర్పడుతూ ఉన్నది, కీర్తించాలి అనేటువంటి సంకల్పము. అంతేకాకుండా ఆ నారాయణుణ్ణి దర్శిస్తూ ఉన్నాం. నిత్యముక్త రమాశ్రిష్టమైనటువంటి పరమాత్మని శ్రీవైకుంఠంలో మనం దర్శిస్తాం.
ఆ ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాల మధ్య ఉండేటువంటి ఆ శ్రీనివాసస్వామి సందర్శనం కలియుగంలో మానవులకి అర్చాభిమం ద్వారా చక్కగా జరుగుతూ ఉన్నది. అనేక సేవలలో స్వామిని సందర్శించి భక్తకోటి తరిస్తూ ఉన్నారు. కనుక ఆ నారాయణ నామాన్ని పలకాలి అనేటువంటి సంకల్పం మనకు కలగట్లేదు. అందుకే నారాయణేతి శబ్దోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతీతి కిమద్భుతం అన్నారు. అయ్యా, సమస్త దోషములను కూడా పటాపంచలు చేయగలిగినటువంటి నారాయణ అనేటువంటి శబ్దం ఉన్నది కదా, అలాంటి శబ్దాన్ని ఉచ్చరించడానికి వాగస్తి వశవర్తిని వాక్కు కూడా మనకి స్వాధీనంగా ఉన్నది కదా. అయినప్పటికీ కూడా బుద్ధిమంతులైనటువంటి ఈ మానవులు ఆ నారాయణ నామాన్ని ఎందుకయ్యా జపించడం లేదు? ఎందుకు క్రూరమైనటువంటి ఘోరమైనటువంటి నరకాల్లో పడి కుంభీక పాకాది నరకాల్లో క్షోభలను అనుభవిస్తూ యమవేదనలు పొందుతూ ఉన్నారు అని చెప్పి ఒక మహానుభావుడైనటువంటి ఆచార్యుడు ఆవేదన చెందాడు. కనుక అలాంటి ఆవేదన చెందకుండా ఉండటానికి నిరంతరము నారాయణ నామము చేత మనం ఆ యొక్క దివ్యానుగ్రహ కటాక్షాన్ని పొందాలి అని అంటే వెంకటాచల యాత్ర, నారాయణాచల యాత్ర చెయ్యాలి. ఓం నారాయణ నగేశాయ నమః అనేటువంటి నామంతో శ్రీనివాస స్వామిని ఆశ్రయిస్తే సర్వకాల సర్వావస్థల యందు స్వామి యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి ఏర్పడి జీవుడు తరించిపోతాడు. ఎందుకంటే చాలామంది భగవంతుడిని ఆశ్రయించాలి అని అనుకుంటూ ఉంటారు, ఆశ్రయించలేక సంసారంలో పడిపోయి కుట్టుమిట్లాడుతూ ఉంటారు. లౌకికమైనటువంటి సిరి సంపదలే నిజమైనటువంటి సంపదలు అనుకుంటారు. ఒక్కోసారి వైరాగ్యాన్ని కూడా పొందుతారు, పొందినా ఆ వైరాగ్యం మళ్ళా నిలబడదు. అలా నిలబడాలి అని అంటే నారాయణ నామాన్ని వెంకటాచలానికి వచ్చి పలకాలి. ఓం నారాయణ నగేశాయ నమః అనేటువంటి నామాన్ని పలకాలి. ఏమండి, ఎవరైనా కూడా వెంకటాచలానికి రాకుండా నారాయణను నమ్ముకుని తపస్సు చేస్తే తరించిపోతారు కదండి అంటే, అలా తపస్సు చేసినటువంటి వాళ్ళందరూ తరించిపోయారా? ఒకసారి తరిచి చూడండి శ్రీమద్ భాగవతాది గ్రంథాలు. భరతుడు అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, వాడు రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. అతని వల్లనే మనకి భారతదేశం అనేటువంటి పేరు కూడా వచ్చింది. అంత గొప్ప చక్రవర్తి, సముద్రాల్లో కూడా జయస్తంభాలు నాటించినటువంటి వాడు, అంత విశాలమైనటువంటి భరత భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి వాడు పుత్రులకు రాజ్యం ఇచ్చి వైరాగ్యంతో అరణ్యాలకు వచ్చి యోగ మార్గంలో భగవంతుడిని చేరాలని చెప్పి ఎంతో ఆయన తపించి తపించి తపస్సుతో ఆయన భగవంతుడి నారాయణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. అయితే శుచిస్నాతుడే కదా చెయ్యాలి. ఓ రోజు స్నానానికి వెళ్ళాడు. వెళ్ళేప్పటికీ అక్కడ ఒక గర్భిణి అయినటువంటి లేడీ జలాన్ని తాగుతూ ఉన్న దప్పికతో ఎక్కడి నుంచో ఒక దృప్త సింహం గర్జించింది. సింహ గర్జనకు ఈ హరీంద్రుడు భయపడిపోయి ఒక్కసారిగా ఎగిరి ఒడ్డుకు రావాలి అని అనుకున్నది. ఎప్పుడైతే ఆ హరీంద్రము ఒడ్డుకు రావాలి అని అనుకున్నదో ఆ సమయంలో ఆ గర్భం అంతా కూడా స్రవించిపోయింది. గర్భము నుంచి ఉత్పత్తి అయినటువంటి శిశువు కొట్టుకుపోతూ ఉన్నది. గర్భస్రావ దుఃఖము చేత ఈ యొక్క పెద్ద లేడి మరణించింది. లేడి కోన కొట్టుకుపోతూ ఉన్నది. జాలితో ఎప్పుడు కూడా రాజ్యరక్షణలో ఆ అడుగు జాతి వాళ్ళని కాపాడేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు, జీవకారుణ్యం ఉండేటువంటి వాడైనటువంటి భరతుడు కొట్టుకుపోతూ ఉండేటువంటి పసిబిడ్డ అయినటువంటి హరిణాన్ని తీసుకువచ్చాడు ఆశ్రమానికి. వచ్చిన దాన్ని మరి పక్షుల చేత వాటి చేత అది శిక్షింపబడకుండా ఉండటానికి కొన్ని రోజులు కాపాడాడు. దానికి ఏదో గడ్డి బరకలు నూనూగువి తెచ్చి నోట్లో పెట్టాడు. అవి కొంత చెంగు చెంగును ఎగురుతూ ఉంటే దాన్ని విడిచిపెట్టేసి మళ్ళా తపస్సులోకి వెళ్ళిపోవాలి. రాజ్యాన్ని వదిలి పిల్లల్ని మనవల్ని వదిలి విరక్తితో వచ్చి అరణ్యాల్లో తపస్సు చేసేటువంటి వాడు ఈ యొక్క భరతుడు అనేటువంటి ఋషి మళ్ళా ఈ రాజర్షి వెళ్ళి ఆ హరిణాన్ని ప్రేమిస్తూ, దీని కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఇది ఎంత చక్కగా చెంగు చెంగును ఎగురుతోంది అంటూ ఆ హరిస్మరణ మాని ఈ హరిణ స్మరణలోకి దిగి జీవితాన్ని ఆయన విడిచిపెట్టేటప్పుడు ఆ అంత్యకాలంలో హరిణ స్మరణ చేశాడు. హరిస్మరణ చేసుంటే ముక్తి పొంది ఉండేవాడు, మళ్ళా హరిణంగా జన్మించాడు. అయితే పూర్వపుణ్యము చేత ఆ ప్రాక్తన జన్మ సంస్కారం అంతా కూడా గుర్తున్నది కనుక ఆ స్మృతి చేత
మళ్ళా ఆయన మానవ జన్మ ఎత్తాడు. ఒక భరతుడు అనేటువంటి పేరుతోనే మళ్ళా లోకంలో ఉన్నాడు. జుడు ఎవరితో మాట్లాడేటువంటి వాడు కాదు. అటువంటి వాడు ఒకనాడు ఓ రాజుగారి పల్లకి మోస్తూ అనేక జ్ఞానవంతమైనటువంటి మాటలు మాట్లాడి తానెవరో లోకానికి ఇరుకుపరిచాడు. అందరినీ తరింపజేశాడు, హరిస్మరణ చేశాడు, తర్వాత ఉద్ధరింపబడ్డాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది అంశం ఏమిటి అని అంటే, అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయాలి, హరిని చేరుకోవాలి, మోక్ష సంపదతో తాను తరించాలి అనుకున్నవాడు హరిని స్మరణ చేసి మళ్ళా జన్మలు పొందాల్సి వచ్చింది. కనుక ఈ జన్మ పరంపరల లంపటంలో తగులుకోకుండా ఆ శ్రీమన్నారాయణుని యొక్క పదభక్తితో అక్షీణమైనటువంటి దివ్య సౌఖ్యాన్ని అనుభవించి శాశ్వత మోక్ష పదాన్ని పొందాలి అని అంటే వెంకటాచల యాత్ర చేయాలి, ఓం నారాయణ నగేశాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకోవాలి. ఆ వెంకటాచలంలో ఆ నారాయణవన ఉద్యానవనాలకు వెళ్ళండి. ఒక్కసారి ఆ ఉద్యానవనాల్లో స్వామివారికి వైశాఖ మాసంలో ఎప్పుడైతే చక్కగా కళ్యాణం జరిగిందో, ఆ దశమి ఏకాదశి ఇత్యాది తిథుల్లో చక్కగా కళ్యాణం జరుగుతూ ఉంటుంది, పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి వాటిల్లో పాలు పంచుకోండి. ఓం నారాయణ నయేశాయ నమః అని చెప్పి ఆ నారాయణగిరి ఉద్యానవనాల్లో స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి కళ్యాణ వైభవాన్ని స్మరిస్తూ అక్కడ ఆ ఉత్సవాల్లో ఊరేగింపుల్లో పాలు పంచుకోండి. జన్మ చరితార్థమైపోదు. ఇంతకన్నా మానవ జన్మ కావాల్సింది ఏమిటండి? నారాయణ నామాన్ని పలకనటువంటిది, నారాయణ యొక్క పాదాంబుజాలను ఆశ్రయించినటువంటి జన్మ ఎందుకండి? జంతువుల్లో ఉత్తమమైనటువంటి నరజన్మ మనం పొందాం, మనకి వాటికి తేడా ఏమిటి? ఆహారము, నిద్ర, భయము, మైథునము వాటికి ఉన్నాయి, మనకి ఉన్నాయి. బుద్ధి స్థుతేషాం అధికో విశేష. ఈ ఆహార నిద్ర భయ మైథునముల కన్నా మానవుడికి బుద్ధి ఉన్నది. బుద్ధో తత్వార్థ దర్శన, బుద్ధి చేత తత్వార్థం అనేటువంటిది మనకు తెలుస్తోంది. ఈ తాత్వికత చేత భగవంతుణ్ణి చేరుకోవాలి. భగవంతుణ్ణి చేరుకోవాలనేటువంటి ఆ యొక్క ఆలోచన ఏర్పడుతుంది. ఆ ఆలోచన ఏర్పడిన తర్వాత ఆచరణలోకి రావాలి అని అంటే పరినిశ్చితమైనటువంటి ఆ యొక్క సంస్కారం కావాలి. ఆ సంస్కారం కోసం వెంకటాచల యాత్ర చేయాలి. శ్రీ వెంకటాచలానికి చేరి స్వామివారి ఉత్సవాల్లో ఊరేగింపుల్లో పాలు పంచుకోవాలి. దేవదేవుడికి, కళ్యాణ చక్రవర్తికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లేటువంటి ఆ క్షేత్రంలో 365 రోజుల్లో 450కి పైగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ స్వామి యొక్క తిరుక్షవరాది సంస్కారాల్లో పాలు పంచుకోవాలి, ఊరేగింపుల్లో పాలు పంచుకోవాలి, స్వామి పుష్కరిణి ఇత్యాదుల్లో స్నానం చేయాలి, దేవదేవుని పదాంబుజాలని అనన్యంగా ఆశ్రయించాలి. ఇంతటి భక్తి కలుగుతుందా అండి? ఆ క్షేత్రంలో వెళ్ళాలనేటువంటి తలంపు రావాలన్నా, ఆ క్షేత్రంలో ఉండాలన్న తలంపు రావాలన్నా, అక్కడ ఉండేటువంటి క్షేత్రం యొక్క వైభవాన్ని దర్శించాలన్నా ఆ స్వామి అనుగ్రహం ఉండాలి కదండి. ఆ క్షేత్రం ఎటువంటిది? 10,000 శేషుల పడిగలమయం ఆ వెంకటాచలం. సర్వదేవతలు మృగజాతులు చెరించుకొండ, కురిసి సంపదలలో గుహల నుండిన కొండ. సంపదలంటే అవేవో మనం అనుకునేటువంటి ఈ యొక్క ఆధునికమైనటువంటి రూప్యకాలు కావు, తపోరూప సంపదలతో నిండిపోయినటువంటి గుహలు అవన్నీ కూడా. అలాంటి కొండని దర్శించాలన్నా, స్మరించాలన్నా మనకి ఎంతో భాగ్యం కావాలి. ఎక్కడో వెంకటాచలానికి 100 యోజనముల దూరంలో ఉండి వెంకటాచల స్మరణ చేసినా కూడా దేవదేవుడు అనుగ్రహించి వస్తూ ఉన్నాడు. అటువంటి వెంకటాచల యాత్ర చేసి నారాయణాచలంపై అడుగుపెట్టి నారాయణాన్ని పలికితే, ఓం నారాయణ నగేశాయ నమః అని చెప్పి కీర్తిస్తే, ఆ నామామృతంతో ఆశ్రయిస్తే, నిత్యము ఆ నామామృతంతో పూజింపబడేటువంటి స్వామి మనల్ని కటాక్షించడా? ఎవడో మూర్ఖుడైనటువంటి వాడు పూర్వం భాగవతంలో చెప్పబడినటువంటి కథ స్మరించుకోండి, నారాయణ అనేటువంటి నామాన్నే పలకను అని అన్నట్ట. కానీ అంత్యకాలంలో తన మనవణ్ణి యమదూతలు వచ్చినప్పుడు భయపడిపోయి నారాయణ 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 అని చెప్పి అరుస్తూ పిలిచేట. తావన్ మాత్రమైనటువంటి పుణ్యానికే వాడు మోక్ష సుఖాన్ని పొందాడు. అలాంటి స్వామి కలియుగ వైకుంఠమైనటువంటి అణువణువు స్వామి విభూతికి సాకారమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి వెంకటాచలంపై అడుగుపెట్టి ఓం నారాయణ నగేశాయ నమః అనేటువంటి నామాన్ని పఠిస్తే ఆయన పరిరక్షించకుండా ఉంటాడా? అప్రయత్నంగా నారాయణ నామకుణ్ణి పిలిచినటువంటి వాడినే ఉద్ధరించాడే.
అసలు నారాయణ నామం చెవిలో పడకూడదని చెప్పి చెవులకు గంటలు కట్టుకున్నటువంటి ఘంటాకర్ణుడి యొక్క గుండెలలోకి చేరి ఆ గుండెలలో నారాయణ శబ్దం ప్రతిధ్వనిస్తూ ఉంటే తావన్మాత పుణ్యానికే మోక్ష సుఖాన్ని అనుగ్రహించినటువంటి దయాంతరంగుడైనటువంటి శ్రీనివాస ప్రభు ఓం నారాయణ నగేశాయ నమః అనేటువంటి నామాన్ని నిత్యం పఠించారు.